ప్రత్యర్థులు తన యుద్ధ విమానాన్ని కూల్చివేసిన వేళ అందులో నుంచి తప్పించుకున్నప్పటికీ శత్రు సైనికులకు చిక్కడానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. అలా చిక్కిన భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి పేరు అభినందన్ వర్తమాన్. అతను అల్లాటప్ప పైలట్ కాదు, సుశిక్షితుడైన పైలట్. అతడి తండ్రి వేరెవరో కాదు, రిటైర్డ్ ఎయిర్ మార్షల్, పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత సింహకుటి వర్ధమాన్ కుమారుడు. తండ్రికి తగ్గట్టే కొడుకు సైతం ఎయిర్ ఫోర్స్లో చేరారు. చెన్నై తాంబరం వైమానిక కేంద్రంలో కఠోర శిక్షణ పొంది మిగ్ యుద్ధ విమానాలు నడిపే సత్తా కలిగిన పైలట్గా గుర్తింపు పొందారు. ఇతడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, విమానాలతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసే సూర్యకిరణ్ టీం ఉంది కదా, అందులో సభ్యుడతడు. 2004లో ఎయిర్ ఫోర్స్లో చేరిన అతను అంచెలంచెలుగా ఎదిగారు. గాల్లో విమానాల్ని గిరిగిలి కొట్టిస్తూ విమానాన్ని అత్యంత నైపుణ్యంతో నడిపే ప్రతిభ అతడి సొంతం. అంతటి అనుభవం ఉంది కాబట్టే ప్రత్యర్థులు యుద్ధ విమానాన్ని కూల్చివేసిన క్షణంలో తనను తాను కాపాడుకోగలిగారు. ఆయన నడిపిన మిగ్-21 బైసన్ కాలం చెల్లిన విమానంగా చెప్పక తప్పదు. ఈ ఏడాది చివరి నాటికి ఆ విమానాన్ని సర్వీసు నుంచి తొలగించనున్నారు. అలాంటి విమానంతో పాక్ విమానాన్ని వెంబడించడమంటే మాటలు కాదు. అలాంటి సూసైడ్ అటెంప్ట్ను ఎలాంటి జంకు లేకుండా చేసిన సాహసం అతడి సొంతం. అయితే పాక్ బాంబులకు విమానం కూలిన వేళ అదృష్టం అతడి వెన్నంటి ఉంటూ అతని ప్రాణాన్ని కాపాడుకునేలా చేస్తే దురదృష్టం తరుముకుంటూ వచ్చి పాక్ సేనలకు చిక్కేలా చేసింది. ఇక అభినందన్ వర్ధమాన్ తండ్రి వివరాల్లోకి వెళితే ఆయన ఎంత మునగాడో తెలుస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది 1973లో భారత వైమానిక దళంలో పైలట్గా చేరారు. 40 రకాల విమానాలను 4000 గంటలు నడిపిన అనుభవం ఆయన సొంతం.